నమస్తే, ఈరోజు వార్తలకు స్వాగతం. నా పేరు నాగేశ్వరి. భవిష్యత్ తరాలపై ప్రభావం చూపగల రీతిలో అద్భుతాలు చేయగల శక్తి సామర్థ్యాలు భూటాన్ యువతలో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నైపుణ్యవంతులైన యువత భూటాన్లో సరికొత్త ఎత్తుకు తీసుకెళ్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రపంచంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు మనకు తెలివైన యువతి యువకులు ఉన్నారని వెల్లడించారు. భూటాన్ పర్యటనలో భాగంగా థింపూలోని రాయల్ యూనివర్సిటీ ఆఫ్ భూటాన్లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ప్రపంచం గతంలో ఎన్నడూ లేని అవకాశాలను ఈరోజు ఇస్తుంది. సాంకేతిక ఆవిష్కరణ ఇతర రంగాల్లో భూటాన్ దూసుకుపోతే మీ 130 కోట్ల మంది స్నేహితులు మౌనంగా ఉండరు, ఆనందం గర్వంతో చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తారు. ప్రస్తుతం భారత్ పలు రంగాల్లో చారిత్రాత్మక రీతిలో పురోగమిస్తుంది. పాఠశాల స్థాయి నుంచి అంతరిక్షం, డిజిటల్ చెల్లింపులు, విపత్తుల నిర్వహణ వరకు భూటాన్తో కలిసి పనిచేసేందుకు మేము ఆసక్తిగా ఉన్నాం అని మోదీ పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలోనూ భారత్ భూటాన్తో సంబంధాలు పటిష్టం చేసుకుంటుందని ప్రధాని మోదీ చెప్పారు. మేము థింపు గ్రౌండ్ స్టేషన్ ఆఫ్ సౌత్ ఏషియా శాటిలైట్ ను ప్రారంభించాం. ఉపగ్రహాలతో టెలిమెడిసిన్, దూర విద్య, సహజ వనరుల మ్యాపింగ్, వాతావరణాన్ని అంచనా వేయడంతో పాటు ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించి హెచ్చరికలు జారీ చేయవచ్చు. మేం ఇటీవల చంద్రుడిపై చంద్రయాన్-2 ప్రయోగించాం. భూటాన్ కూడా త్వరలోనే ఓ చిన్న ఉపగ్రహాన్ని సొంతం సమకూర్చుకోబోతుంది. భవిష్యత్తులో భూటాన్ కు చెందిన యువ శాస్త్రవేత్తలు భారత్కు వచ్చి తమ ఉపగ్రహాన్ని డిజైన్ చేసుకోవడంతో పాటు ప్రయోగాన్ని వీక్షిస్తారని ఆలోచిస్తేనే చాలా సంతోషంగా ఉంది అని ప్రధాని వ్యాఖ్యానించారు. తాను రాసిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాన్ని భూటాన్ ప్రధాని లోటే షేరింగ్ ప్రశంసించడంపై స్పందిస్తూ గౌతమ్ బుద్ధుని ప్రభావంతోనే ఆ పుస్తకం రాసినట్లు మోదీ చెప్పారు. ప్రధానమంత్రి మేరీ పెహలీ యాత్రా ఇస్కే లియే భూటాన్ కా చునావ్ బహుత్ హి స్వాభావిక్ థా. ఇస్ బార్ భీ అప్నే దూసరే కార్యకాల కే శురూ మే హి భూటాన్ ఆకర్ మే బహుత్ ఖుష్ హూ. भारत और भूटान के संबंध दोनों देशों के लोगों की प्रगति, संपन्नता और सुरक्षा के साथ इन्हें जन जन का पूरा समर्थन प्राप्त है. एक्सलेंसी, यह मेरा सौभाग्य है कि भारत की जनता के निर्णायक जनादेश ने इन संबंधों को और मजबूत बनाने के लिए भूटान नरेश और आपके साथ काम करने का मौका. ప్రకాశం బ్యారేజ్కి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుంది. జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. వరద పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. సోమవారం మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. బాధితులను ఆదుకోవడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సమన్వయంతో పనిచేశామని పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు బాగా పనిచేశారని అన్నారు. కానీ టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు ఒకరికొకరు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ కొన్ని మీడియా సంస్థలు కావాలనే రాదంతం చేస్తున్నాయని విమర్శించారు. తెదేపా అధినేత చంద్రబాబు నివాసంపై డ్రోన్ ఎగురవేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ఆ పార్టీ నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ ను రాజ్భవన్లో కలిసి ఫిర్యాదు చేశారు. 4 పేజీల లేఖను గవర్నర్కు అందజేశారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో చంద్రబాబు భద్రతను కుదించిన ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల తర్వాత తిరిగి భద్రతను పెంచడానికి తెదేపా నేతలు ఈ సందర్భంగా గవర్నర్ కు గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు పూనుకుంటుందని, డ్రోన్ ఎగురవేస్తూ పట్టుబడిన వ్యక్తి జగన్ నివాసంలో ఉండే కిరణ్ ఆదేశాల మేరకే చిత్రీకరించామని చెప్పడం పలు అనుమానాలకు దారితీస్తుందని తెదేపా నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, గల్లా జయదేవ్, టీడీఎల్పీ ఉపనేతలు అచ్చెన్ నాయుడు, బుచ్చయ్య చౌదరి, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామారావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడితో సహా 15 మంది సభ్యులు బృందం గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. డ్రోన్ అంశంపై ఇప్పటికే గుంటూరు ఐజీకి తెదేపా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. డ్రోన్ ద్వారా వీడియో తీసే అధికారం నీకెవరిచ్చారు? నువ్వు కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఆపదని క్రియేట్ చేయాలని మీరు ఒక ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు వైఫల్యం చెందారు కాబట్టి గవర్నర్ గారికి ఇంటర్ఫీర్ అయి కనీసం ప్రజానీకానికి భోజనం, మంచినీళ్ళు, ఏదైతే పంట నష్టం జరిగిందో ఆ నష్టాన్ని వారికి నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోమని మేము ఈ సందర్భంగా. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కృష్ణానది కరకట్ట మీద ఇల్లు అద్దెకు తీసుకుని ఉండడంతో ఆయన్ను ఇబ్బంది పెట్టాలని వైసీపీ కుట్రలు చేస్తోందన్నారు అచ్చెన్నాయుడు.
రాజధాని అమరావతి ఈ ప్రాంతానికి రాకుండా చేయాలని, ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయడంలో ప్రభుత్వం అలసత్వం వహించిందని అన్నారు. వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారని, రైతులు పంటలు కోల్పోయారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు కాబట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టాలని, అమరావతి రాజధాని ఈ ప్రాంతంలో రాకుండా చెయ్యాలని చెప్పి ఈరోజు ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయడంలో ఈ ప్రభుత్వం అలసత్వం వహించినటువంటి కారణంగా వేలాది మంది ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. పంటలన్నీ సర్వనాశనమయ్యాయి. ఇది కాకుండా ఈ రాష్ట్రంలో వర్షాలు లేవు. ఈ మధ్య కొంతమంది మంత్రులు చెమకలు గుద్దుతున్నారు, చంద్రబాబు నాయుడు ఉంటే వర్షాలు పడవని, మా జగన్మోహన్ రెడ్డి వస్తే వర్షాలు పడుతున్నాయని చెప్పి. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం మాని వారిపై చర్యలు తీసుకుంటేనే పాకిస్తాన్తో చర్చలు ఉంటాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆ చర్యలు కూడా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంశంపై మాత్రమేనన్నారు. అలాగే పీవోకే కూడా భారత్లో అంతర్భాగం కావాలంటూ మరో మంత్రి జితేంద్ర సింగ్ ఆకాంక్షించారు. హర్యానాలోని కల్కాలో ఆదివారం రాజ్నాథ్ బీజేపీ జన్ ఆశీర్వాద్ యాత్రను ప్రారంభించి ప్రసంగించారు. పాక్తో చర్చలంటూ జరిగితే అది పీవోకే తప్ప మరే అంశం పైన కాదు. ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్తాన్ భయపడింది. ఆ దేశానికి అది చాలా తీవ్రమైన అంశం. అందుకే ప్రతి దేశం గుమ్మం తడుతూ సాయం అందిస్తుంది, మనల్ని భయపెట్టాలని చూస్తుంది. అయితే అగ్రరాజ్యం అమెరికా కూడా చర్చల ద్వారానే పరిష్కరించుకోండి అని సలహా ఇవ్వడంతో దిక్కులు చూస్తోంది అని అన్నారు. ఏ అంశంపై ఆయన మనం పాక్తో ఎందుకు మాట్లాడాలి, అసలు చర్చలు ఎందుకు జరపాలి, ఒకవేళ చర్చలు జరపాలంటే ముందుగా ఆ దేశం ఉగ్రవాదుల మద్దతు ఆశ్రయం ఇవ్వడం మానేయాలని పేర్కొన్నారు. వరద ఉధృతిని అంచనా వేయడం కోసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డ్రోన్ ఉపయోగించిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై ఎగరవేసిన వివాదంపై డీజీపీ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక పోలీసులకు సమాచారం లేకపోవడంతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని వివరణ ఇచ్చారు. ఇందులో ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేశారు. దీనిని రాజకీయం చేయొద్దని, ఇరిగేషన్ అధికారులకు స్థానిక పోలీసులకు మధ్య సమన్వయం లేని కారణంగానే ఈ వివాదం నెలకొందన్నారు. ఇకపై డ్రోన్ ఉపయోగించాలంటే స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం.